హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ శిల్ప. నేను ఈరోజు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎందుకంటే మా చెల్లికి మ్యారేజ్ అయింది, మా చెల్లి యుఎస్కి వెళ్తుంది. అయితే నేను కారులో ఈ విధంగా ఫొటోస్ దిగాను. చూడండి, ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గార్డెన్లో దిగాను. చూడండి చెట్లు ఎంత బాగున్నాయో. ఈ చెట్లను చూస్తే ఎన్నో బాధలు పోతాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చెట్లు పెట్టించుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ ఉంటారు, ఒక 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, నాకు అది కావాలరా ఇది కావాలరా అంటాం. మనం ఒక చెట్టును పెంచుకోండి, వాటికి వాటర్ పోసే సరిపోద్ది, ఎంతో మంచిమైన గాలినిస్తుంది, చాలా బాగుంటుంది. సొంత ఇల్లు ఉన్న వాళ్ళు పైన తొట్టిలు పెంచుకొని ఇంట్లో కాయాల్సిన కూరగాయలు అవోటి పెంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కానీ మా చెల్లి వెళ్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎంతైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఎంత బాధనో, సొంతం మా చెల్లి వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా బాధ అనిపిస్తుందండి. అలా ఒక ఆడపిల్లని కానీ పెంచి పెద్ద చేసి లాలించి అలాంటి అమ్మాయిని ఇచ్చి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మ నాన్న అసలుకి కూతురు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎంతలో బాధలో ఉన్నారంటే అంతలో బాధలు ఉన్నారండి. ఒక అమ్మాయికి మంచి హస్బెండ్ దొరికితే జీవితాంతం స్వర్గమే అండి. అలాగే చెడ్డ హస్బెండ్ దొరికాడనుకో జీవితాంతం నరకం. మేము పోయే దారిలో విగ్రహాలు కనిపించాయి, అది కూడా నేను వీడియో తీశాను. ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నన్ను నేనే ఈ విధంగా వీడియో తీసుకున్నాను. కాకపోతే ఎండకి కళ్ళు మూసుకొని పోతున్నాయి. చూడండి, ఇదంతా గ్రీన్ అండి, మొత్తం అవి ఆకులు అన్ని చెట్లే అండి. వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఎంత కష్టమో ఇది. చూడండి, మేము ఎయిర్పోర్ట్కి వచ్చాం కదా, మా చెల్లి యుఎస్ వెళ్తుంది, మా మర్ది, మా నాన్న, మా చెల్లి, ఇంకా మా చిన్న మర్ది వాళ్ళు వెళ్తున్నారు. లగేజ్ అంతా తీసుకెళ్లారు, లోపలంతా చెకింగ్ చేస్తారు. అయితే మా నాన్న మా చెల్లికి సెండ్ అప్ ఇవ్వడానికి అక్కడ వరకు వెళ్ళారు. మిగతా వాళ్ళందరం బయటనే ఉన్నాము. కాకపోతే తను వెళ్తుంటే మా మమ్మీ అయితే అక్కడే నిల్చొని ఏడుస్తుంది, ఇక్కడ నన్ను వదిలిపెట్టి పోలేదు, నా కూతురు ఇప్పుడు వెళ్ళిపోతుందని తను చాలా బాధపడుతుందండి. కానీ ఆడపిల్ల పుట్టినప్పుడు తను అన్నీ మర్చిపోవాల్సిందే అండి, అమ్మ నాన్న అక్క చెల్లెల్ని అందరినీ మర్చిపోయి అతను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. చూడండి, మా చెల్లె లాస్ట్ అని చెప్పేసి లాస్ట్ వాళ్ళ డాడీతో, వాళ్ళిద్దరు వాళ్ళ బావతో, వాళ్ళ హస్బెండ్తో ఫోటో దిగుతుంది. లాస్ట్కి ఇంకా వాళ్ళ నాన్నగారికి బాయ్ చెప్పేసి వెళ్తుంది తను. మా నాని మా తన్వి మేము పిన్నిపోతా అని చాలా ఏడ్చారు. కానీ తను వెళ్తుంది యుఎస్ కదా, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అదిగో బాయ్ చెప్తుంది. చూడండి ఎంత ఇష్టమో, పింకి 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 అంటారు, చాలా లైక్ చేస్తారండి. తనకు కూడా చాలా ఇష్టం, నలుగురు పిల్లల్ని చూసుకునేది అంటే ఎంత గ్రేట్. కానీ తను హ్యాపీగా ఉండాలి, తన లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మా డాడీ అయితే తను వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నాడో మళ్ళీ వస్తున్నాడు, వెళ్తున్నాడో వస్తున్నాడు, కూతురు వెళ్తుందా లేదా అని తన కన్నీళ్ళన్నీ తన మనసులో పెట్టుకున్నారండి. మేము ఏడుస్తే ఏమన్నా కూతురు పోనని ఏడుస్తుందా అని ఒక్క చుక్క కూడా కన్నీరు కాల్చలేరండి. కానీ నిజంగా అమ్మ నాన్న కంటే దైవం ఎవ్వరు లేరండి. వాళ్ళకి మనం ఎన్ని చేసినా తక్కువే. వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు. మా మమ్మీ కూడా ఏడుస్తుంటే నాకు కూడా నేను నీళ్ళు ఆపుకొని, ఎందుకు ఏడుస్తున్నాం అమ్మ, ఏం ఏడవకు, మేము లేమా, ఏం కాదులే, వస్తుందిలే చెల్లి మళ్ళీ అనని అన్నాను. మా మర్ది, మా నాన్న, మా నాన్నగారు వస్తున్నాడు. అయినా మా డాడీ కూతురు ఉందా అక్కడ ఉందా చూస్తుందా అనని వెళ్తున్నాడు వస్తున్నాడు. కానీ ఆ బాధ కనిపిస్తుంది, కాకపోతే బయటికి చూపించలేకపోతున్నారు, అంతే తేడా. ఆడపిల్లలను కన్న వాళ్ళకి తెలుస్తుందండి మా పాపకి ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాళ్ళకి చాలా అర్థమవుతుందండి. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ఉండాలండి. ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు కదా, కానీ ఈ విధంగా వెళ్ళిపోయేటప్పుడు అన్నీ
వదిలేసి హస్బెండ్తో వెళ్ళిపోతుంది. ఇది ఏ ఆడపిల్లకైనా తప్పదండి. మనం ఎలాగైనా ఆ బాధను భరించక తప్పదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ వీడియో. ఏ లాట్ ఆఫ్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.